పెదరావూరు ఫిల్మ్ సిటీ సమర్పించు శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్, ఆ పేర్లోనే చూడండి విద్య ఉంది. పండుగాడి ఫోటో స్టూడియో, వీడు ఫోటో తీస్తే పెళ్ళైపోతుంది, తెలుసా? పెళ్ళైపోద్ది. శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ అని ఈ ప్రొడక్షన్ పేరు కూడా పెట్టేశారు, కాబట్టి ఆయనకి ఎంత ప్రీతో తెలుస్తోంది ఆర్ట్స్ అంటే. మరి ఈ కాలేజెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకంటే మనం మామూలుగా ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ లేకపోతే ఇంజనీరింగ్ బీకామ్ బీఏ ఇలా ఎన్నో అనుకుంటుంటాం. దేనికైనా కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ పేరు పెట్టిన పేరు అంటే కనుక ఈయన పేరే. ప్రొడ్యూసర్ గారి గురించి, ఒక చిన్న ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయింది మా విలేజ్లో, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం. ఇప్పటికి 20 ఇయర్స్ నిండిందండి మాకు. 5 బ్రాంచ్లు ఉన్నాయి, పొన్నూరు, తెనాలి, కొల్లిపర అండ్ గుంటూరు అండ్ విజయవాడ టౌన్. 25 ఇన్స్టిట్యూషన్స్ అప్ టు ఇంటర్మీడియట్ టు పీజీ కోర్సెస్ అండ్ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ అండ్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ టైం అనుకోకుండా ఈ మూవీ మేకింగ్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది లాస్ట్ డిసెంబర్ మంత్లో. ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీని మీ అందరూ కుటుంబ సమేతంగా చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాము. ఆలీగారిని హీరో చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అలాగే అచ్చిరెడ్డి గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం, అలాగే ప్రొడ్యూసర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎవ్రీ టైమ్ ఇన్ అ డిఫరెంట్ రోల్, సడన్లీ అ కామెడియన్, సడన్లీ అ హీరో, 52 ఫిల్మ్స్ యాజ్ అ హీరో, రియలీ ఆసమ్. సీరియస్లీ ఇట్స్ రియలీ నైస్ అండ్ వెరీ క్లోజ్ టు హిస్ ఫ్యామిలీ ఆల్సో, హిస్ వైఫ్ అండ్ హిస్ కిడ్స్. వి ఆర్ జస్ట్ లైక్ ఫ్యామిలీ. ఐ జస్ట్ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ లుకింగ్ నైస్. ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆర్టిస్ట్గా నేను హ్యాపీగా, ఒక ఫ్రెండ్గా నేను అభినందిస్తున్నాను. ద ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ ఫిల్మ్ అక్కడే తీసినట్టున్నావు, అమరావతిలో తీసినట్టున్నారు. ప్రొడ్యూసర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. మన డైరెక్టర్ గారు దిలీప్ రాజా, డెబ్యూ డైరెక్టర్, ఆయన ఫస్ట్ జర్నలిస్ట్ లాగా చేసి. సుకుమార్ గారు ఓకే చేస్తే కానీ సినిమా తీయను అని ప్రపోజల్ రావడంతో చేసింది చేసి రివైవ్ చేసుకుంటూ చేసి అప్పుడు ఆలీగారిని అనుకున్నాం. ఇంకొక హీరో అయితే అన్న నేను చేస్తాను, కథ చాలా బాగుంది అని అన్నా కూడా ఆ క్యారెక్టర్కి 100% ఆలీగారే సూటబుల్ అని ఆలీగారిని పెట్టుకోవడం జరిగింది. ఆయన ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్ళైపోతుంది, అది మనిషి కావచ్చు, చివరికి పాలు అనే గీదకు కూడా ఆయన ఫోటో తీస్తే మగ గీద వచ్చినాకే సూడిదవుతుంది. అంటే ఈ సినిమా మొత్తం నేను సీన్ టు సీన్ సీన్ టు సీన్ అన్నీ కూడా కామెడీ సీన్స్ రాసుకున్నా. కామెడీకి కావాలి, హాస్యం జనాలకి కావాలి అనుకునే నేను తయారు చేసుకున్నా. దానికి తగిన పాత్రలన్నీ అందరూ మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా మా నిర్మాత గారు అనుకున్న ప్రతి లొకేషన్లో మేము తీసాం. నాకు తెలిసి మాది తెనాలి, తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే సినిమా మొత్తం తీశాను నేను. ఒక్క పాటలు మాత్రం అరకులో వెళ్ళాను, ఎందుకంటే అందరూ బ్యాంకాక్ ఇంకా ఇతర దేశాలు వెళ్తారు. కానీ చిన్న సినిమాలో కూడా అంత క్వాలిటీ చూపించే లొకేషన్స్ ఉన్నాయి మా ఏరియాలో. అందుకోసం ఆ లొకేషన్స్లో ఈ సినిమా తీయటం జరిగింది. ఈ దర్శకులకి, వచ్చిన పెద్ద దర్శకులు అందరికీ, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మరి ముఖ్యంగా నాకు మంచి టెక్నీషియన్స్, మా కెమెరామెన్ మురళి, తర్వాత మా ఎడిటర్ నందమూరి హరిగారు, మా ఫైట్ మాస్టర్ మల్లేష్, మా అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచి టెక్నీషియన్స్ నాకు దొరికారు. కష్టపడ్డాను 2 సంవత్సరాలు, నేను నిద్రాహారాలు మానేసి కష్టపడ్డా. నేను నా భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నా. మీ అందరి ఆశీస్సులు అందిస్తారని, మీ అందరి ఆదరణ నాకు ఉండాలని, ఈ ఫీల్డ్లో నేను నిలదెక్కోటానికి ఈ పరీక్ష రాసిన పిల్లోడిని మీరు పాస్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ మరొక నమస్కారం. నమస్తే.